కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆగస్టు 18 తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ ఛాంబర్ చైర్మన్ పివి ప్రభాకరరావు జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు నీల నాగరాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరితో కలిసి హైదరాబాద్ లో పివి ప్రభాకరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జమ్మికుంటలో ఆనాథ వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు కుమారుడు పివి ప్రభాకరరావు పేద ప్రజలకు సోహారనిశలో కృషి చేస్తున్న వ్యక్తి అని, అలాగే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి సమస్యలు వివరించడంలో తన పాత్ర చాలా ఉందని అన్నారు. రానున్న కాలంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడానికి సర్వశక్తులా స్వయం కృషితో పోరాడతామని, జర్నలిస్ట్ అంటే ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి జర్నలిస్ట్ అని, అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే వ్యక్తి అని, జర్నలిజానికి తగిన న్యాయం చేసి రాష్ట్ర అభ్యున్నతికి తమవంతు కృషి చేస్తామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నేత్ర సమ్మయ్య, నియోజకవర్గ ఉపాధ్యక్షులు మదర్ల కుమారస్వామి, అక్కపెల్లి నవీన్ కుమార్, కనవేని సతీష్ కుమార్, బడుగు రవి, మోర ప్రశాంత్, ముజీబ్ మోహిన్, రసమల్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.